ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ బై లక్ష్మి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్టైల్లో మసాలా చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో నేను చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారాగా మీ వరకు చేరుకుంటాయి దాని మూలంగా నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ మసాలా చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు అనేది ఫ్రెండ్స్ నేను ఇక్కడ తూనా చేప తీసుకున్నానండి నేను కేజీ తీసుకున్నాను ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అయితే నేను ఫ్రై చేసుకోవడానికి ఉంచుకున్నానండి ఇవి నేను కర్రీ చేస్తున్నాను అలాగే కర్రీకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి స్పైసీగా తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి కొంచెం పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను చింతపండుని ఇలా ఒక నిమ్మకాయంత సైజు తీసుకోవాలండి చింతపండు నేను ఇక్కడ ఏంటంటే కొంచెం చింతపండు తీసుకున్నాను టమాటాస్ ఒక ఫో తీసుకుంటున్నాను కాబట్టి ఈ చింతపండు కూడా వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకి తొందరగా గుజ్జు అనేది వస్తుందండి అలాగే ఒక పెద్ద ఆనియన్ తీసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చెప్పాను కదండి నేను ఫోర్ టమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే గరం మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ చేపల కోసం అయితే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు ఎక్కువగా తినకూడదండి తినొచ్చు కానీ చాలా కొంచెం తీసుకోవాలి ఎక్కువగా అయితే ఈ చేప తినకూడదండి నాకు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి మీకు నేను చెప్తున్నాను అలాగే ఈ చేప మెత్తగా ఉంటుంది కానీ మనం కర్రీ చేస్తే చాలా గట్టి అయిపోతుందండి ఈ తూనా చేప అనేది ఫ్రెండ్స్ మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి అలాగే దీంట్లో ఒక వన్ టీ స్పూన్ అండి ఆయిల్ అనేది వేసుకోవాలి మిగతాది తర్వాత వేసుకోవాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో రెండు దాల్చిన చెక్క ముక్కలు రెండు ఏలకలు సారీ రెండు లవంగి మొగ్గలను వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత దీంట్లో మనం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి మనకి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మనం మిక్సీ పట్టుకోవడానికి ఫ్రెండ్స్ మనకు చూడండి ఇక్కడ వేగాయి ఇలా వేగితే సరిపోతుందండి గ్యాస్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మిక్సీ పట్టుకోవడానికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చల్లగా వేయండి ఇప్పుడు ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో ఈ మిశ్రమాన్ని మొత్తము దాంట్లో వేసుకోవాలండి మనకి పేస్ట్ అనేది చాలా మెత్తగా రావాలన్నమాట మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఫ్రెండ్ చూడండి మనకి మెత్తగా అనమాట ఉండాలి ఈ పేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా తిక్కగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కర్రీ అనమాట ఇలా అదే ప్యాన్లో ఒక వన్ టీ స్పూన్ అండి ఆయిల్ అనేది వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే చేపల్లో నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు బట్ నన్ను ఏంటంటే రొటీన్గా నాకు ఆయిల్ అంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ తినరండి కాబట్టి నేను ఎలా ఇంట్లో వంట చేసుకుంటానో అదే విధంగా మీకు నేను చూపిస్తున్నాను అనమాట నేను చెప్పాలంటే ఆయిల్ చాలా తక్కువ యూజ్ చేస్తామండి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర అలాగే ఆవళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న అవసరం లేదండి ఈ కర్రీ ఈ కర్రీలో లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది దీంట్లో ఒక వన్ టీ స్పూన్ అండి పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అండి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మొత్తం ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టూ మినిట్స్ అయిపోయిందండి ఇలా మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకోసారి ఇలా కలుపుకున్న దాంట్లో మనము చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి అలాగే దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ అండి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ పట్టాను కదా దాంట్లో వాటర్ అనేది వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అండి జీలకర్ర ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా అండి ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం అడుగు పట్టకుండా చూసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం కడుక్కున్న చేప ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మనం స్టార్టింగ్లో చేప అనేది విరగదు కాబట్టి స్టార్టింగ్లో మనం గరిటి పెట్టుకోవచ్చు పదే పదే అయితే పెట్టకూడదండి ఏ చేప అయినా సరే ఎంత గట్టి చేప అయినా సరే ముక్కలు అవుతుంది కాబట్టి ఇలా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండి బాగా ఉడికించుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి చూడండి మనకి చేప అనేది మసాలా చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది లాస్ట్లో మనము పుదీనా లేదంటే కొత్తిమీరని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నేనైతే ఇక్కడ కొత్తిమీర వేసుకోవట్లేదు పుదీనా అయితే వేసుకుంటున్నాను నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టమండి అలాగే కొత్తిమీర కూడా చాలా ఇష్టము బట్ నేను వేసుకోవట్లేదు ఇలా చెప్పాను కదా మనం అయితే ఎక్కువ శాతం పెట్టకూడదు ఇలా లాస్ట్లో ఇలా కలుపుకుంటే అంతేనండి మనకి ఎంతో టేస్టీ తెలంగాణ స్టైలు మసాలా చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోనికి వేసుకుంటే టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయిపోయినట్టండి చూశారు కదా మనం చేప వేసేటప్పుడు అంటే పీసి పీసులాగా అనిపించింది ఇప్పుడు వంట చేసిన తర్వాత పూర్తయ్యాక చూడండి మనకి ఎంత గట్టిగా వచ్చిందో ఈ చేప ఈ చేప ఏంటంటే మెత్తగా అవుతుంది కానీ చాలా అంటే కుక్ అయ్యే కొలది కొంచెము గట్టి అవుతుందండి ఫ్రెండ్ చూసారు కదా ఎంతో టేస్టీ తెలంగాణ స్టైల్ మసాలా చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా మీకు నచ్చిందా అయితే ఒకసారి ట్రై చేసి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన చిన్న బెల్లైకన్ ఉంటుంది క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారాగా మీ వరకు చేరుకుంటాయి దానివల్ల నా వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఫ్రెండ్స్ రేపటి వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బై బాయ్